భర్తలు తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన భార్యలే తప్పుడు దారులు పడుతున్నారు. కొంతమంది మహిళలు చేసిన పాడు పనికి స్థానికులు మండిపడుతున్నారు. సంసారాలు చక్కదిద్దుకోవాల్సిన మహిళల మనులే తప్పుదారి పట్టారు. ఇంతకీ ఆ మహిళలు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కొన్నాళ్ళుగా ఓ ఐదుగురు మహిళలు కలిసి గుట్టు చప్పుడుగా నిత్యం పేకాట ఆడుతున్నారు. ఇందుకు వారు ఎంచుకున్న ప్లేస్ ఏకంగా హాస్పిటల్ కారణం గమనార్హం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగగా స్థానికంగా హాట్ టాపిక్ అయింది. స్థానికుల సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళలను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరస్వతి నగర్ ప్రాంతంలో గల నిలోఫర్ ఆసుపత్రిలో 4వ అంతస్తులో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బుద్దినేని గోదాదేవి, గుమ్మల సౌందర్య, ధర్మగడ్డ లత, కళావతి, రాజకొండ గంగ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15,000 నగదు, 5 సెల్ ఫోన్లు, పేక మొక్కలను స్వాధీనం పరుచుకొని వారిపై కేసు నమోదు చేశారు. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జా